దేవశర్మ అనే ఒక కపట సన్యాసి దేశాటనం చేస్తూ ప్రవచనాలు చెబుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు నాకు సంపద మీద కోరిక లేదండి అంటూనే భక్తులు తెచ్చే కానుకలన్నీ స్వీకరిస్తూ ఉండేవాడు ఏదో మీ సంతోషం కోసం తీసుకుంటున్నాను నేను సన్యాసిని వీటితో నాకేం పని అంటూ పైకి కబుర్లు కమ్మగా చెప్పేవాడు భక్తులు ఇచ్చిన ధనాన్ని ఒక బంతలో పెట్టి జాగ్రత్తగా కుట్టి ఆ బంత పరుచుకొని పడుకుంటూ ఉండేవాడు పగలు కూడా మీద కప్పుకొని వంతని వదలకుండా ఉండేవాడు ఈ సన్యాసి చర్యలు గమనించిన ఒక మాయగాడు ఆ డబ్బు ఎలా అయినా కాజేయాలి అనుకుని సన్యాసి చెప్పే ప్రవచనాలు వినడానికి రోజూ వచ్చేవాడు ఎంతో శ్రద్ధగా ప్రవచనాలు వినడమే కాకుండా భక్తులతో గురువుగారిని ఇంక శ్రమ పెట్టకండి విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ ఇక ప్రవచనం లేదు రేపు రండి అంటూ అతి వినయం ప్రదర్శిస్తూ సన్యాసి వద్దే ఉండసాగాడు సన్యాసి అతని సేవలకు ప్రవర్తనకూ మురిసిపోయి ఒకనాడు నీ పేరేమిటి నాయనా అని అడిగాడు నన్ను ఆషాఢభూతి అంటారండి నేను మీ ప్రవచనాలు విని జ్ఞానవంతుణ్ణి కావాలని మీ వద్దకొచ్చాను గురువుగారు నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి అని ప్రాధేయపడ్డాడు ఆషాఢభూతి మాటలకు ఆనందించిన దేవశర్మ అతన్ని ఆదరించి తనతో పాటుగా ఉండమన్నాడు ఇద్దరూ దేశాటనం చేస్తూ కాలం గడుపుతున్నారు ఒకసారి ఆ గురు శిష్యులిద్దరూ ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణమయ్యారు కొంచెం దూరం వెళ్లగానే ఆషాఢభూతి గురువుగారు నిన్న రాత్రి మనం భోజనం చేసిన ఇంటివారి గడ్డిపరక ఒకటి నా పంచుకు అంటుకొని నాతో పాటుగా వచ్చేసింది నేను వెంటనే వెనక్కు వెళ్ళి ఆ గడ్డిపోచను వారికి ఇచ్చి వస్తాను మీరు ఇక్కడే నా కోసం వేచి ఉండండి పరుల సొమ్ము గడ్డిపోచకూడా నేను ఉంచుకోను అని చెప్పి మళ్ళీ వెనక్కు వెళ్ళివచ్చాడు ఈ సంఘటన వల్ల గురువుగారికి ఆషాఢభూతి పట్ల మరింత మంచి అభిప్రాయం ఏర్పడింది ఆషాఢభూతి ఎంత గొప్పవాడు సొమ్ము గడ్డిపరక కూడా ఆశించడు అని గట్టిగా నమ్మాడు ఒకనాడు తన భుజంమీద కప్పుకున్న బొంతను మోయలేక శిష్యుణ్ణి కాస్త దీన్ని కూడా పట్టుకోనాయనా అని కోరాడు ఆషాఢభూతి శ్రద్ధగా ఆ బొంత మోస్తూ గురువుగారు పడుకునేటప్పుడు బొంతగా నేలమీద పరుస్తూ మామూలు సమయాల్లో కప్పుకునే దుప్పటిగా వినియోగిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో సేవిస్తున్నాడు ఒకనాటి ప్రయాణంలో సాయంకాలం వేళ గురువుగారు చెరువుగట్టు మీద సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా ఆషాఢభూతి గురువుగారి బొంతతో పారిపోయాడు గురువుగారు సంధ్యావందన ముగించుకుని లేచి చూసేసరికి శిష్యుడు కనపడలేదు ఆషాఢభూతి ఆషాఢభూతి అంటూ బిగ్గరగా పిలిచాడు పలకలేదు బొంత కనపడలేదు గురువుగారికి ఆషాఢభూతి బొంతతో సహా పారిపోయాడని అర్థమైంది నేను లోకుల్ని చేసి డబ్బు సంపాదించాను నా సంపాదన ఈ ఆషాఢభూతి నమ్మించి మోసం చేసి పట్టుకుపోయాడు అనుకున్నాడు మోసమేనాడు కూడదు అని ఈ కథ తెలియచేస్తోంది